కలుగుతుంది. మరి వీటిని కూడా మరి మంచి కార్యక్రమాలు తీసుకెళ్తే వాళ్ళని ఇబ్బంది పట్టకుండా ముందు తీసుకెళ్లాల్సిన అవసరం, దానికి ముఖ్యమైనటువంటి సీనియర్ ఆఫీసర్ని తీసుకొని ముందుకు వెళ్ళాల్సిన అవసరం అని చెప్పి నేను మనం చేస్తాను. అయితే మనం ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఇక్కడ మనకు పనితీరు మీరు కూడా ఫీల్డ్లో చూస్తారు రోజును, అధికారుల మధ్య డిపార్ట్మెంట్ మధ్య సమన్వయ లోపం ఉంది. దీన్ని ఎవరు కాదనలేరు, మనం చూస్తున్నాం. కారణం ఏంటంటే ఇక్కడ ముఖ్యమైనవి ఏంటంటే పోలీస్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్, అలాగే వీళ్ళకి సరుకులు బియ్యం కానీ పప్పులు కానీ ఇవన్నీ ఏంటంటే మన జాయింట్ కల్ట్ గారు ఆధ్వర్యం చెబుతూ ఉంటాయి. తర్వాత కాయగూరలు, ఇది ఏంటంటే మనకి ఎక్కువగా మనకి వ్యవసాయ శాఖ ఇవన్నీ కూడా దాంట్లో ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఇలాగ 5-6 డిపార్ట్మెంట్, ముఖ్యమైన 5-6 డిపార్ట్మెంట్లు దీంట్లో ఇన్వాల్వ్ అవ్వాలి. అవ్వట్లేదు ఇక్కడ మన రాష్ట్రంలో, ఇది కోఆర్డినేషన్ లేదు.